గణేష్ నవరాత్రులు వచ్చాయంటే వివిధ రకాల విగ్రహాలు దర్శనమిస్తాయి. ముఖ్యంగా ముంబైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి 9 రోజుల పాటు ఘనంగా పూజలు చేస్తారు. అయితే తమ గణేష్ అన్ని విగ్రహాల కంటే భిన్నంగా ఉండాలని భావించి చాలామంది వివిధ రూపాల్లో విగ్రహాలను తయారు చేయిస్తారు. అయితే కామారెడ్డి జిల్లా కేంద్రంలో 80 కిలోల గవ్వలతో వినాయకుణ్ణి తయారు చేశారు. ఈ గణపతితో పాటు మండపంలో 1101 మట్టి వినాయకులను ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్దమ్మ గల్లీలో శివ వినాయక హిందూ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వినూత్నంగా వినాయకుణ్ణి తయారు చేస్తారు. గత 2 సంవత్సరాల క్రితం 33 అడుగుల భారీ మట్టి గణపతిని ఏర్పాటు చేసి అక్కడే నిమజ్జనం చేశారు. గత సంవత్సరం కొబ్బరికాయలతో వినాయకుణ్ణి తయారు చేశారు. ఈ సంవత్సరం 35వ వార్షికోత్సవం సందర్భంగా 80 కిలోల గవ్వలను కోల్కతా నుంచి తెప్పించి నిజామాబాద్ లో కోల్కతా కళాకారులతో చేయించారు. ఆ వినాయకుని చుట్టూ 3 వైపులా 1101 చిన్న మట్టి వినాయకులను ఏర్పాటు చేసినట్టు యూత్ సభ్యులు తెలిపారు. ప్రతి ఏడాది తమ వినాయకుణ్ణి వినూత్నంగా తయారు చేయటం వల్ల జిల్లా కేంద్రంలోని ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం చూడటానికి వస్తున్నారని తెలిపారు.